సో ఇవాళ మన రచ్చబండని స్టార్ట్ చేసే ముందు మన ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం ఫస్ట్ ఇది వరకు ఈ నియోజకవర్గానికి సంబంధించి జరిగిన అభివృద్ధిని చూసుకుంటే ఎక్కడి వరకు అయితే టీడీపీ వాళ్ళు అభివృద్ధి చేశారో అక్కడ తానే అభివృద్ధి ఆగిపోయింది అక్కడ నుంచి కొంచెం కూడా ముందుకు జరగలేదు అంటూ టీడీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఆలగడ్డ తాలూకాకు సంబంధించి చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఆలగడ్డ తాలూకాలో చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది ఏంటంటే ఆలగడ్డ తాలూకాలో ఎలక్షన్లకి నేను వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి నేను పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలు కాకుండా ఆలగడ్డకు ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా యాభై పడకల గవర్నమెంట్ ఆసుపత్రి తీసుకొస్తామని చెప్పడం జరిగింది అవి రెండు కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఆఖరి ఆయకట్టు వరకు కూడా రైతులకి నీళ్లు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది ఆ నీళ్ల విషయంలో కూడా ఈసారి మేము సక్సెస్ సాధించడం జరిగింది ఈసారి అదే కాకుండా తెలుగు గంగ కెనల్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుగంగ కాలువకి మరమ్మతుల కింద వర్కులు తీసుకొని వస్తే రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఆ తర్వాత కాలక్రమేణా రెండు వేల పదకొండులో ఆ కాంట్రాక్టర్ అరవై పర్సెంట్ వర్కులు చేసి ఆపేస్తే మళ్ళీ ఇప్పుడు ఇరవై ఎనిమిది కోట్లు తెలుగు గంగకి రిపేర్లకు కూడా డబ్బులు తీసుకురావడం జరిగింది కేసీ కెనల్కి అదేవిధంగా మరమొత్తులకి డబ్బులు తీసుకొని రావడం జరిగింది చెప్పినవే కాకుండా ఇది నేను అభివృద్ధిలో భాగంగా చెప్తున్నా ఇంకా సంక్షేమం అంటారా ఈరోజు ప్ర మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా ఎంత పెద్ద ఎత్తున సంక్షేమం జరుగుతుందో మీ అందరికీ కూడా తెలుసు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళి ఇంత పెద్ద ఎత్తున మీకు సంక్షేమం చేసినాము మీ ఇంటికి లబ్ధి వచ్చిందా రాలేదా అని చెప్పి అడిగే పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఉందంటే సంక్షేమంలో ఎంత పెద్ద ఎత్తున మనం పనిచేస్తున్నామో కూడా మీ అందరికీ కూడా అర్థమవుతూ ఉంటుంది ఇసుక మీ నియోజకవర్గంలో ఎవరికైనా కావాలి అని అంటే అసలు ఏ మాత్రం దొరకనివ్వకుండా దాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారని ఇతరులకి పంపిస్తున్నారని కావాల్సిన వాళ్లకు అందించే విధంగా లేదని ఇలా అనేకమైన ఆరోపణలు మీ మీద టీడీపీ చేస్తుంది దీనికి మీ సమాధానం ఏంటి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు చేయగలిగిన పని ఒక ఆరోపణ ఒకటే ఈ రోజు కాదు నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఇసుక అక్రమాల మీద నన్ను బ్లేమ్ చేస్తూనే ఉన్నారు నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజు చెప్తున్నా ఆ రోజు చెప్తున్నా ఎప్పటికైనా చెప్తా ఈ ఒకటే ఒక పాలసీ మారినప్పుడు దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి అదేవిధంగా ఇక్కడ ఆలగడ్డ తాలూకాలో కూడా ఇబ్బందులు వచ్చినాయి కానీ ఎక్కడైనా ఇసుకకి నాగిన సంబంధం ఉంది అని చెప్పేసి మీరు చూపిస్తే దాంట్లో నాకు ఏమన్నా ఇది ఉందని చూపిస్తే నేను దేనికైనా సిద్ధం నువ్వు ఆ ప్రతిపక్షంలో ఉన్నావు కేవలం అభ్యోగం చేయగలుగుతావు తప్పితే నువ్వు ఏ రోజైనా దాన్ని నిరూపించే ప్రయత్నం చేసావా నువ్వు ఏ విధంగా ఉన్నావు ఈరోజు ప్రతిపక్షాలు మీ అందరికీ కూడా తెలుసు మసి కాల్చి నువ్వు ముఖానేస్తా తుడుచుకుంటే మసి అవుతుంది తుడుచుకోకపోతే నీకు చేత కాదు ఇంతే కదా మీరు అనగలిగేది నేనే నిన్ను అడుగుతున్నాను నేను ఎక్కడే చర్చకు సిద్ధము నువ్వు రా నీ దగ్గర ఏమున్నాయో ఏం ఆధారాలు ఉన్నాయో తీసుకొని